ఇప్పుడు ఇవాళ ఆయన మంత్రిగా పనిచేశాడు పేరున్నాని, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నికల నుంచి తప్పుకుంటూ ఉన్నారు. తప్పుకుని తన కొడుకుని, మీరు ఇందాక ఏదైతే ఆరోపణ చేశారో అదే పేరుని కిట్టుని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు సీటు ఇచ్చారు. మీరు ఇవాళ పేరుని కిట్టుతో మొన్న వాళ్ళ తండ్రితో పోటీ పడ్డారు, ఇప్పుడు కొడుకుతో పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటారు ఆయన తప్పుకోవడానికి కారణం ఏం చేశారని ప్రజలకు వచ్చి ఏం సమాధానం చెప్పగలరైనా? ఇప్పుడు ఏం డెవలప్ చేసావు ఈ 4.5 సంవత్సరాల్లో, నువ్వు ఏం చేసావు కాన్స్టిట్యూన్సీ కానీ చెప్పుకుంటా ఏం లేదు కాబట్టి ఏమైనా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు ఆయన. నిజంగా చేస్తుంటే ఆయన ధైర్యంగా పోటీ చేయొచ్చు కదా. కేవలం అతని ఫెయిల్యూర్స్ తప్పించుకోవడం కోసం మాత్రమే ఇవాళ వెనక నుంచి మళ్ళీ ఇప్పుడు దొంగ నాటకాలు మొదలుపెట్టాడు. ఇవాళ ఉదయం కూడా నేను వెళ్ళి కలెక్టర్ గారిని కలుసుకుని జరిగింది. విపరీతంగా శాండ్ బీచ్ శాండ్ అసలు ఎందుకు పనికొస్తాను ఆ శాండ్ కొంత బయటికి అమ్మేసుకుంటున్నాడు. ట్రక్ 2 లక్షల రూపాయలు, కొంత తీసుకెళ్ళేమో హౌసింగ్ అని చెప్పి వాటికి పూడుస్తా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. దొంగ పట్టాలండి. ఎంఆర్ఓ ఎప్పుడో వెళ్ళిపోయాడు 2 సంవత్సరాల క్రితం. ఆయన సంతకాలతో ఇవాళ పట్టాలు తయారు చేసి ఇస్తున్నారు. ఆ పట్టాలకి ఆన్లైన్లో చెక్ చేస్తే ఏముండదు, ప్రజలు మభ్య పెట్టడానికి ఒక దొంగ నాటకం. ఇవాళ ఈ నాటకాలు ఇవన్నీ అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఇప్పుడు వెనక నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకురావాలనేది అతను ఆలోచన. ఖచ్చితంగా అవి జరగదు, అందుకే అతను పోటీ చేయడానికి వెనకడతాను. అవును, ఆయన పోటీ చేయలేదు. మీరు ఇందాక ఆయన కొడుకు మీద చాలా ఆరోపణలు చేశారు. మేయర్ స్థానంలో ఈయన కూర్చుంటాడని, బ్యాక్ ఎండ్ నుండి నడిపిస్తూ ఉంటాడని, అక్రమాలు పాల్పడుతున్నాడు పేరుని కిట్టు అని. మరి ఆ పేరుని కిట్టుని యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? చూద్దాం, ప్రజలే చూస్తారు, వైసీపీ నాయకులే చూస్తారు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి వాస్తవాలే. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అండి, చిన్న లాజిక్ కదా. ఇప్పుడు తండ్రి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, తండ్రి పనిచేయలేదు, ప్రజలకి ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి తప్పుకుని కొడుకుని దింపారు అని, కొడుకుని యాక్సెప్ట్ చేసే ఆలోచన ఉంటుందా అని? ఏదో ఈయన ఏదో వెనక చేయాలని చెప్పి ఆలోచన, ఈయన వెనక నుండి ఏదో మేనేజ్ చేయాలి, కొంతమంది లీడర్స్ని ఏదో సర్దుబాటు చేయాలనుకుంటారు, కానీ అది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ నాయకులు చాలామంది ఇవాళ బయటకు వస్తాక సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్గా గెలిచిన, కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తులు బయటకు వచ్చాక సిద్ధంగా ఉన్నారు. దానితోటి ప్రజలు కూడా డెవలప్మెంట్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ చేయి దాటకూడదని వాళ్ళు కొడుకుని పెడుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే అతను చేస్తే పోటీలో గెలడు. అక్కడ నాయకత్వం రేపు ఎప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలనేది వాళ్ళ తాతగారు, ఆయన ఇప్పుడు మనవడు, వాళ్ళే ఉండాలనే ఆలోచనతో అతను చేస్తాడు. వాళ్ళందరూ అది వైసీపీ నాయకులు అందరూ కూడా తెలుసుకున్నారు.